గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్ అంటే ఏంటి, సోరియాసిస్ను ఎలా గుర్తించవచ్చు, స్కిన్ డిసీజ్కు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్ అండి. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు సీజన్ చేంజ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు చాలామంది కంటే సోరియాసిస్ సమ్మర్లో కొంచెం నార్మల్ అయిన వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, సో అసలు సోరియాసిస్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సోరియాసిస్ అనేది చర్మ సమస్య అండి. ఈ చర్మ సమస్యలో ఎన్నో రకాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే, ఈ సోరియాసిస్ అనే చర్మ సమస్య ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే రోగ నిరోధక శక్తి అనేది సరిగా లేని వాళ్ళకి ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి ఎక్కువైపోవడం వలన దీనికి కాజెస్ చూసుకుంటే, పర్టికులర్గా ఈ రీజన్ వలన అని చెప్పలేం కానీ ఈ రీజన్స్ ఉండవచ్చు, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. అవేంటంటే ఓవర్గా యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ ఇలాంటివి ఎక్కువ, ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం, ఇంకా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేటివి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇందులో ఎక్కువ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో చర్మం అనేది పొడిబారడం ఎక్కువైపోతుంది, దానివల్ల సోరియాసిస్ అనేది పెరుగుతుంది. సో యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం, పడన వస్తువులు ఎక్కువగా తీసుకోవడం, తరచుగా ప్లేస్ చేంజ్, వాటర్ చేంజ్ అవ్వడం, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడము, తర్వాత సోప్స్ కానీ లేదంటే ఈ డిటర్జెంట్స్ పడకపోవడం, ఇలాంటి కొన్ని రీజన్స్ వలన ఉన్న ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. సోరియాసిస్ అనే చర్మ సమస్య ఎలా గుర్తించాలి, దాని తత్వాలు ఎలా ఉంటాయంటే, ఈ సోరియాసిస్ అనే చర్మ సమస్య బాడీలో ఎక్కడైనా రావచ్చు, హెడ్ నుంచి టో వరకు ఎక్కడైనా స్కిన్కి రావచ్చు, నెయిల్స్కి కూడా రావచ్చు. దీని ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే, చర్మం అనేది పొడిమారడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ చర్మం పొడిమారిపోయి ఒక తెట్టలు కట్టినట్టుగా డెడ్ స్కిన్ అనేది ఒక దగ్గర ప్యాచ్ లాగా ఫామ్ అయిపోయి అది ఒక చేప పులుసుల మాదిరిగా స్కిన్ అనేది స్కేలింగ్ అవుతూ ఉంటుంది. విపరీతమైన దురద అనేది దీని ప్రధాన లక్షణము. చర్మం అనేది పొడిమారడము, చేప పులుసుల్లాగా రాలిపోవడము, దురద అనేది ఉండడం, ఆ స్కేల్ అనేది ఊడిపోయిన తర్వాత దాని కింద బ్లడ్ మార్క్స్ అనేటివి ఉండడం అన్నమాట. సోరియాసిస్ లక్షణాలు ఇలా గుర్తించవచ్చు. ఇంకా ఏంటంటే, సోరియాసిస్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఓన్లీ స్కాల్ప్ మీద అంటే తల మీద మాత్రమే ఎక్సెసివ్ డాండ్రఫ్ లాగా వచ్చినట్టుగా ఉంటుంది. ఇంకోటి నెయిల్ సోరియాసిస్ అనేది ఉంటుంది. నెయిల్స్ అనేటివి నల్లబడిపోవడం లేదంటే ఖరాబ్ అయిపోవడం, నెయిల్స్ ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ సోరియాసిస్ అనే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని, గట్టేట్ సోరియాసిస్ అని, ఇన్వర్స్ సోరియాసిస్ అని, ప్లాంటార్ సోరియాసిస్, పామార్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్, ఇట్లా ఎన్నో రకాల సోరియాసిస్లు ఉంటాయి. అంటే దాని తత్వాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఈ సోరియాసిస్ అనే చర్మ సమస్య అందరికీ ఒకటే రకంగా బయటపడదన్నమాట. చాలా మటుకు మాత్రం ఈ ప్లేక్ సోరియాసిస్ అంటే ప్లేక్స్ లాగా చేప పులుసుల్లాగా ఊడిపోవడము అనేటివి జరుగుతూ ఉంటాయి. అదొక్కటే కాకుండా కొంతమందిలో చర్మం మీద ఎక్కడైనా కూడా ఒక ఆయిల్ డ్రాప్లెట్స్ లేదంటే వాటర్ డ్రాప్లెట్స్ పడితే ఎలా ఉంటాయో అట్లా ఒక బొడిపెల మాదిరిగా డ్రై స్కేల్స్ అనేటివి ఫామ్ అయిపోయి అవి ఊడిపోతూ ఉంటాయి. కొంతమందిలో ఓన్లీ జాయింట్స్ మధ్యలో ఫ్లెక్జార్స్ మధ్యలో సో ఈ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోవడము, ముడతలుగా ఉండడము లేదంటే ర్యాష్ లాగా ఫామ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అంటే ఫోల్డింగ్స్ దగ్గర ఉండే స్కిన్లో ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకో రకంలో ఎలా ఉంటుందంటే, స్కిన్ అనేది పాదాలకు కానీ చేతులకు కానీ ఒక క్రాక్స్ మాదిరిగా చర్మం అనేటి చీలకపోయి బ్లీడింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇదొక రకము సోరియాసిస్ అనమాట. ఇంకా కొంతమందిలో ఏంటంటే స్కిన్ ర్యాషెస్ మాదిరిగా వస్తూ ఉంటుంది, విపరీతమైన దురద ఉంటుంది. సో ఇదొకటే కాకుండా కొంతమందిలో డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ డాండ్రఫ్ అనేది ఒక లెవెల్ దాటి బాగా విపరీతంగా పొడి మారిపోయి పొట్టు పొలుసులు మాదిరిగా మారిపోయి హెయిర్ లైన్కి మించి ఉండడము, చెవుల వెనుక భాగాల రావడం, సో ఇలాంటి సోరియాసిస్లో ఇన్ని రకాలు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక 2-3 వారాలను మించి మీకు సఫర్ అవుతున్నారు, మందు వాడినప్పుడే తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటే అది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే సోరియాసిస్ అనే చర్మ సమస్య మొండి వ్యాధి అని చెప్పొచ్చు. ఇదేంటంటే ఒకసారి స్టార్ట్ అయింది అంటే దాదాపుగా లైఫ్ టైం అది తగ్గుతూ పెరుగుతూ లైఫ్ టైం ఉండిపోతుంది అన్నమాట. దానివల్ల ప్రాణానికి హాని అనేది లేకపోయి ఉండొచ్చు, ఒక 1% ఉండొచ్చు ప్రాణానికి హాని. ఎప్పుడు అని అంటే, ఇది మొత్తం పస్చ్యులర్ సోరియాసిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మొత్తం చర్మం అంతా సోరియాసిస్కి ఎఫెక్ట్ అయిపోయి చీమ్ అనేది వచ్చేసి సెప్టిక్ కండిషన్స్ అనేటివి ఫామ్ అయిపోవడము ఉన్నట్లయితే ఒక 1% మనకి ఫీవరిష్ బాగా ఫీవర్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ వచ్చేసి సో అదంతా ఎక్కువైపోయి ప్రాణానికి హాని కలిగించే విధంగా ఉంటుంది. కానీ సో ఈ పస్చ్యులర్ సోరియాసిస్ తత్వం ఎలా ఉంటుంది అని అంటే, చర్మం అంతా కూడా చాలా భయంకరంగా చీము గారినట్టుగా చీము పొక్కుల్లాగా రావడం జరుగుతూ ఉంటుంది. జనరలీ ఇది ఇన్ఫెక్షన్ అనేది ఉండదు
ఉండదు దీనితో. కాకపోతే విపరీతమైన దురద, ఇచ్చింగ్, స్కిన్ డ్యామేజ్ అయిపోవడం, ఫీవరిష్గా ఉండడం. సో దీనివల్ల ఈ సోరియాసిస్ వలన ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, కొంతమంది సూసైడ్స్కి కూడా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది కనిపిస్తుంది, బయటికి కనిపిస్తుంది కాబట్టి సోషల్గా మనం అందరితో కలవలేని పరిస్థితి. సో అలాంటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీటన్నిటికీ భయపడకుండా దీనికి ట్రీట్మెంట్ ఉంది. యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ హోమియో మెడిసిన్స్ కొద్దిగా లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే తాత్కాలికంగా మీ లక్షణాలు అనేటివి తగ్గిస్తూ అది పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు సోరియాసిస్లో స్టేజెస్ ఏమన్నా ఉంటాయా పర్టికులర్గా? అండ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ త్రూ మార్క్స్ అన్ని పోయే ఛాన్సెస్ ఉన్నాయా? సో సోరియాసిస్కి మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సోరియాసిస్కి. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే ట్రీట్మెంట్లో మనకి కాన్స్టిట్యూషన్ థెరపీ అనేది ఫాలో అవుతాం కాబట్టి అది రూట్ లెవెల్ నుంచి తీసేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ సోరియాసిస్లో ఇనిషియల్గా మీకు సిమ్టమ్ రిలీఫ్ అనేది ఉంటుంది, దానివల్ల ఏంటంటే పొట్టు రాలడం తగ్గుతుంది, దురద తగ్గుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామంది సోరియాసిస్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి రిలేటెడ్ టావెల్ కానీ లేకపోతే వాళ్ళు తిన్నవి, వాళ్ళు టచ్ చేసిన ఆబ్జెక్ట్స్ కానీ ముట్టుకుంటే మనకు వస్తుందని చాలామందిలో ఆ భయం ఉంటుంది. సో ఎంతవరకు అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సోరియాసిస్ అనే చర్మ సమస్య ఏంటంటే మిగిలిన చర్మ సమస్యలతో కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది నాన్ ఇన్ఫెక్షన్, అంటే ముట్టుకుంటే అంటువ్యాధి కాదు, కంటేజియస్ కాదు. ముట్టుకుంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాదు, వాళ్ళ వస్తువులు ముట్టుకున్నా వేరే వాళ్ళకి రావు, వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళతో అన్ని రకాలుగా మనం కలిసి ఉండొచ్చు. కానీ ఏంటంటే సోరియాసిస్ అనేది వాళ్ళది వాళ్ళకే ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, చలికి ఎక్స్పోజ్ అవుతే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, పడని వస్తువులు తిన్నప్పుడు లేదంటే కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటాయి. కొద్దిగా డ్రై ఏరియాస్, స్కిన్ అనేది డ్రై ఉన్నప్పుడు కొంచెం మనం గీరిన దాన్ని కొద్దిగా ఘాట్లు పడ్డా ఆ ఏరియా నుంచి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రెషర్ ఏరియాస్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ కేర్ అనేది తీసుకొని చర్మం పొడిబారకుండా చూసుకుంటూ, సో కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకొని మంచి విటమిన్ ప్రోటీన్ ఉండే ఫుడ్స్ తీసుకుంటూ, మంచి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి తీసుకుంటూ, పీచు పదార్థాలు ఎక్కువ శాతం తీసుకుంటూ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని హోమియో మెడిసిన్ వాడితే ఇది రూట్ లెవెల్ నుంచి పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. ఆ రజిత గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. నాకు 1 ఇయర్ నుంచి మామూలుగా ఎలర్జీ, అంటే నేను హైదరాబాద్ లో ఒక కంపెనీలో జాబ్ చేసేదండి. ఓకే అండి. అంటే ఆయిల్ ప్యాకింగ్ చేయడంలో జాబ్ చేస్తే అక్కడ అట్టల వల్ల అంతా ఎలర్జీ, ఆ దుమ్ము పడక ఎలర్జీ అనుకున్నా, కానీ అలా ఏం లేదు. 1 ఇయర్ నుంచి ఏ ఫుడ్ తీసుకున్నా ఎలర్జీ వస్తుంది. టాబ్లెట్ తీసుకున్నా నాకు ఒక రోజు ఆగుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మళ్ళీ నెత్తిలో వస్తుండ్రు అనేది. ఇట్లా మీరు ఇప్పుడు సడన్ గా నేను పడుకున్నా ఇట్లా టీవీ ఆన్ చేయని, ఇదే నా సమస్య మొత్తం టీవీలో చెప్తున్నారు అన్నట్టు. మీకు ఏమేమి అవుతున్నాయి ఒకసారి చెప్పండి. ఎలర్జీ వస్తుందండి, నాకు ఏం తిన్నా ఇట్లనే ఎలర్జీ వస్తుంది, నెత్తిలో వస్తుండ్రు, ఒకరోజు కూడా తలకు స్నానం చేయకపోతే దురద. సరేమ్మా, నేను చెప్తాను. దీనికైతే ట్రీట్మెంట్ ఉంది, ఎలర్జీస్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే చర్మ సమస్యలు అన్నీ ఒకటే రకంగా ఉంటాయి, కానీ కొంచెం వేరే చర్మ సమస్యలు కూడా ఉండవచ్చు. మీరు చెప్పే దాంట్లో ఏంటంటే చుండ్రు అనేది ఉంది, అండ్ డర్మటైటిస్ అనే ప్రాబ్లం ఉందమ్మా. ఇంకోటి అర్టికేరియా అనే ర్యాష్ అనేది మీకు ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. అంటే దీనికి ఏంటంటే ఏ కారణం లేకుండా కూడా కొంచెం పడని వస్తువులు తిన్నా, కొంతమందిలో అయితే ఏ ఫుడ్ ఐటెం తీసుకున్నా కూడా స్కిన్ ర్యాషెస్ అనేటివి వస్తుంటాయి. దానికి పర్టికులర్గా ఒక రీజన్ అనేది ఉండదు, టైం అనేది ఉండదు, ఆటోమేటిక్గా స్కిన్లో ర్యాషెస్ అనేటివి ఒక బొడుపల మాదిరిగా ర్యాష్ వచ్చేసి విపరీతంగా దురద ఉంటుంది. కొంతమందిలో కళ్ళు ఉబ్బడము, లేదంటే కొంతమందిలో పెదాలు ఉబ్బడము, కొంతమంది ఫేస్ అంతా ఉబ్బడం, చేతి వేళ్ళు ఉబ్బడము, చేతి వేళ్ళు టైట్ అయిపోవడము, తర్వాత తలలో దురద, ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటాయండి. అయితే దీని అర్టికేరియా అంటారు. సో ఇది కొంతమంది మనం చేసే పనిని బట్టి, కొన్ని ఫ్యాక్టరీస్లో కానీ కొన్ని కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఆయిల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇవి కొంచెం ఎక్కువైతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి అనేది సరిగ్గా లేకపోవడం వలన మనకి తొందరగా ఏది పడకపోవడం, వాతావరణంలో మార్పులు పడకపోవడం, ఆహారం పడకపోవడం, స్ట్రెస్ పడకపోవడం, వీటి వలన తరచుగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. రాను ఏంటంటే ఇది ఇంకా ఎక్కువైపోవడం, ఇబ్బందికరంగా మారుతుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్గా క్యూర్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఉంది, అప్పటి మందం తగ్గే మందులు కూడా ఉంటాయి. సో వీలైతే ఇంకా లేట్ చేయకుండా మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా మీరు ఒకసారి కన్సల్ట్ అవుతే అది ఏ ప్రాబ్లమో చూసుకొని దాని ప్రకారంగా మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే చాలామంది క్రీమ్స్ యూస్ చేస్తారు కదా, క్రీమ్స్ అండ్ టాబ్లెట్స్, అంటే కొన్ని పవర్ఫుల్ స్టెరాయిడ్ క్రీమ్స్. సో అవి ఎంతవరకు సేఫ్, అసలు యూస్ చేయొచ్చా? సో సోరియాసిస్ అంటేనే మొండి వ్యాధి, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అయితే ఇందులో ఇబ్బంది అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా ఇమీడియట్గా మనం అంత వెయిట్ చేసే ఉండదు కాబట్టి, టైం ఉండదు కాబట్టి ఆ ప్రాబ్లం తట్టుకోలేక మనం అవి ఇవి వాడుతూ ఉంటాం.
సో ఇతర ట్రీట్మెంట్స్తో ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ బాగుంటుండొచ్చు, కానీ ఏంటంటే అది ఆపేసిన వెంటనే మళ్ళీ దురద ఎక్కువైపోవడము, చర్మం పొడి మారడము, పొట్టు రాలడము, ఇంకా వేరే పార్ట్స్కి తొందరగా స్ప్రెడ్ అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే లైఫ్ లాంగ్ మనం ఏదో ఒక మెడిసిన్ వేరే ఇతర మెడిసిన్స్ యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తాయి. కాబట్టి మీరు కావాలనుకుంటే అది యూజ్ చేసుకుంటూ తాత్కాలికంగా తగ్గించుకొని మీరు హోమియో మెడిసిన్ కూడా యూజ్ చేయవచ్చు. అయితే హోమియో మెడిసిన్ పర్పస్ ఏంటి అని అంటే ఏ వ్యాధి అయినా ఏ జబ్బు అయినా కూడా క్రానిక్ డిజీజెస్లో హోమియో మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. ఒకసారి హోమియో మెడిసిన్స్తో తగ్గింది అని అంటే చాలా మటుకు అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కావు లైఫ్ టైంలో. ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి సోరియాసిస్కి ఏంటంటే ఇతర మెడిసిన్స్ లేకుండా కూడా ఓన్లీ హోమియోపతి మందులు వాడితే అది ఉపశమనం కలుగుతూ పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి వెంకటేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి. నాకు అరికాళ్ళు అరిచేతులు మనం గాళ్ళు గాలుగా పడి బ్లడ్ వస్తున్నప్పుడు అరికాళ్ళు అరిచేతులు కాడనే వస్తుంది, నెత్తి దురద. ఓకే సార్, ఎంతకాలం నుంచి అండి? అంతకుముందు ఒకసారి వచ్చింది, మందులు వాడితే తగ్గిపోయిందండి. ఓకే సార, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నారు? ఒక నెల రోజుల నుంచి అండి. ఏమైనా వాడారా సార్? ఆయింట్మెంట్లో వాడుతున్నానండి. సరే సార్, దీనికి ట్రీట్మెంట్ ఉంది, వీలైతే ఒకసారి వచ్చి కలవండి. అయితే ఇదేంటంటే ఓవర్ హీట్ అంటే వేడి శరీరం ఉన్న వాళ్ళలో, లేదంటే కొన్ని వేడి వస్తువులు తీసుకునే వాళ్ళలో, కొన్ని ఆహారంలో పడనప్పుడు, ఇంకోటి ఏంటంటే ఈ నెలనే వచ్చింది అంటే కొద్దిగా చల్లదనం ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంటుంది. ఎమోషనల్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ ఉన్నప్పుడు, తీసుకునే ఆహారం బ్యాలెన్స్డ్గా పోషక విలువలు అనేటివి తగ్గినప్పుడు, చల్లటి వాతావరణంలో వర్షాకాలము తర్వాత అంటే చలికాలంలో చల్లదనం ఎక్కువైపోయినప్పుడు మన చర్మం అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందిలో మాత్రం చర్మం మొత్తం ఎఫెక్ట్ కాకపోయినా ఓన్లీ పామ్స్ అండ్ సోల్స్ అంటే అరిపాదాలు అరిచేతులలో ఒక క్రాక్స్ లాగా విపరీతంగా క్రాక్స్ అయిపోయి కట్ అయిపోయి స్కిన్ బాగా టైట్ అయిపోయి పొలుసులు మాదిరిగా రాలడం విపరీతమైన దురద. ఆ టచ్ చేస్తేనేమో నొప్పి లేస్తుంది అండ్ చేతులు అనేది మడవకపోవడము మడవలేకపోవడం, కాళ్ళు ఏంటంటే నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడం, ఫోర్స్ఫుల్గా నడిస్తే ఆ క్రాక్స్ అనేటివి చీలకపోయి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే దీనికి తాత్కాలికంగా మీరు ఏదైనా ఆలివ్ ఆయిల్ లేదంటే ఏదో కొంచెం మాయిశ్చరైజర్ లాంటిది అప్లై చేస్తూ మీరు హోమియో మెడిసిన్ యూజ్ చేయండి. హోమియో మెడిసిన్స్లో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏమీ అవసరం ఉండదు, ఓన్లీ అది రక్తంలో నుంచే తగ్గే విధంగా మెడిసిన్స్ అనేటివి కరెక్ట్గా మేము చెప్పే విధంగా వాడుకుంటే సరిపోతుంది. కొద్దిగా తేమ ఉండేలాగా చూసుకోండి, తీసుకునే ఆహారంలో మీకు ఏదైతే పడుతుందో పడట్లేదో గమనించుకొని కొంచెం బ్యాలెన్స్డ్ డైట్, పోషక విలువలు ఉండే ఆకుకూరలు కూరగాయలు పీచు పదార్థాలు కొద్దిగా మంచిగా తీసుకుంటూ ఇంకా లేట్ చేయకండి. లేట్ చేస్తే ఏంటంటే అవి తగ్గుతూ పెరుగుతూ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సో దీనికి మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి శ్రవణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో, చెప్పండి సార్. నమస్కారం అండి. యాక్చువల్లీ నాకు 2 మంత్స్ బ్యాక్, హలో, చెప్పండి సార్, వింటున్నాను. 2 మంత్స్ బ్యాక్ నాకు చేతులకి కాళ్ళకి ఇట్లా రెడ్డిగా అయిపోయి ఇట్లా పొట్టు పొట్టు మాదిరి అవుతుందండి. ఎక్కడైనా చూపించుకున్నారు సార్? యాక్చువల్గా చూపించాను, వాళ్ళు మెడిసిన్ రాశారు, రాస్తున్నాను, ఆయింట్మెంట్ పెడుతున్నాను, తగ్గుతుంది, అసలు తగ్గట పొజిషన్ అనిపించట్లేదు. సరే సార్, అయితే చర్మ సమస్యలలో ఎన్నో రకాలు ఉంటాయి, కాకపోతే సోరియాసిస్ అనే సమస్యలో ఎలా ఉంటుంది అని అంటే చర్మము ఇలాగే ఎర్రగా అయిపోవడము, లేదంటే పొట్టు రాలడము, విపరీతమైన దురద, మందులు వాడినా లాభం లేకపోవడము, వాడినప్పుడు కొద్దిగా తగ్గినట్టుగా ఉండి మళ్ళీ రిపీట్ కావడం ఉంటుంది. ఈ చర్మ సమస్య ఏంటంటే మేజర్ రీజన్స్ అనేటివి లేకుండా అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాదు ముట్టుకుంటే, కాకపోతే మీది మీకే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే కొంచెం చల్లదనం నీళ్లు తగిలినా, లేదంటే కొద్దిగా మీరు తీసుకునే ఆహారం పడకపోయినా, లేదంటే ఏమైనా కెమికల్స్కి సబ్బులకి ఎక్స్పోజ్ అయినా కూడా పడకపోతే అవి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది, చల్లటి వాతావరణానికి ఇది ఇంకా ఎక్కువైపోతుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉందండి, మీరు ఒకవేళ వాడే మందులతో మంచి రిజల్ట్ ఉంది అంటే కంటిన్యూ చేసుకోండి, లేకపోతే దీనికి పర్మనెంట్ క్యూర్ అయ్యే ట్రీట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో మీ వ్యాధి లక్షణాలు, మానసిక లక్షణాలు అండ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఎగ్జామినేషన్ ద్వారా మీకు సెట్ అయ్యే మందులు ఉంటాయి, చాలా మందులు ఉంటాయి, వేల మందులు. మీకు సెట్ అయ్యే మందులు చూసుకొని రెగ్యులర్గా వాడుకుంటే అది రక్తంలో నుంచే మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది, తేమ పెరుగుతుంది, మళ్ళీ ఆ ఎరుపు పొట్టు రాలడము దురద ఇవన్నీ కూడా పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. వీలైతే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ గిరి. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే గిరి గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, స్కిన్ పైన 1 మంత్ నుంచి చిన్న చిన్నగా డాట్స్ లాగా వస్తున్నాయి. ఓకే సార్. బట్ అది స్ప్రెడ్ అవుతుంది. మీరు చెప్పిన సోరియాసిస్ లక్షణాలు అనేది ఏం కనిపించలేదు, బట్ అది ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది.
చిన్నగా ఇట్లా రౌండ్ లాగా చిన్నగా మొదలవుతుంది, అది రింగ్ లాగా మొదలై పెద్దగా పెద్ద రింగ్ ఇట్లా స్కిన్ పైన పెద్దగా అవుతుంది, అట్లనే అది స్ప్రెడ్ అవుతుంది, శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అది ఏంటంటారు? సరే సార్, మీరు చెప్పేదానివైతే కొంచెం ఇది కొంచెం చర్మ సమస్యలో ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఉన్నదండి, రింగ్ వామ్ లాగా ఉన్నది మీరు చెప్పేది. అవేంటంటే ఫోల్డింగ్స్ దగ్గర అంటే గజ్జలలో లేదంటే ఫోల్డింగ్స్ దగ్గర స్టార్ట్ అవ్వడము, మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోవడం, మందులు వాడినా కూడా లాభం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మందులు వాడితే అప్పటికి మందం కొద్దిగా దురద తగ్గినట్టుగా ర్యాష్ తగ్గినట్టుగా ఉండి మళ్ళీ అది చెమటకు పట్టగానే మళ్ళీ రిపీట్ అవ్వడము, ఇంకా పెద్దగా అయిపోవడము, చర్మం అనేది నల్లగా అయిపోవడము, రింగ్స్ మాదిరిగా ఉండడము సో జరుగుతూ ఉంటుంది. ఇది కూడా క్రానిక్ డిసీజ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి కూడా స్ప్రెడ్ కావచ్చు. సో తేమ ఉన్న ఏరియాస్లో ఫోల్డింగ్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందండి, హోమియో ట్రీట్మెంట్, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వీలైతే ఒకసారి మా నియరెస్ట్ ఎక్కడైనా మా బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ కొంచెం కోర్స్ లాగా రెగ్యులర్గా వాడితే అది పర్మనెంట్గా తగ్గుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు వెటిలిగో అంటారు కదా, దానికి సోరియాసిస్కి అసలు డిఫరెన్స్ ఏంటి? అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అది ఇది ఒకటేనా లేకపోతే వేరేనా? సో సోరియాసిస్ అనేది ఈ చర్మ సమస్యలో పొడిబారడము, పొట్టు రాలడము అనేది ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇంకా చర్మ సమస్యలలో అనేక రకాలు ఉంటాయి. సో అందులో విటిలిగో అనేది ల్యూకోడర్మా, తెల్లమచ్చలు, బొల్లి అని ఇన్ని రకాలుగా మనం ఆ ప్రాబ్లమ్ని పిలుస్తూ ఉంటాము. ఇదేంటంటే ఇది కూడా ఆటోఇమ్యూన్ డిజార్డరే, ఇది కూడా క్రానిక్ డిజీజెసే. ఒక చిన్న ప్యాచ్ లైఫ్ లాంగ్ ఉండొచ్చు, లేదంటే 1 మంత్లో మొత్తం టోటల్ బాడీ స్ప్రెడ్ అయిపోవచ్చు. విటిలిగో అనేది ఏంటంటే తెల్లమచ్చలు అనేది ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చర్మంలో ఉండే ఈ రంగుకు సంబంధించిన కణాలు ఏవైతే మెలనోసైట్స్ అనేటివి ఉంటాయో అవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, చనిపోతూ ఉంటాయి. డిస్ట్రక్షన్ ఆఫ్ మెలనోసైట్స్ అంటారు. ఇది ఇమ్యూన్ రోగనిరోధక శక్తి అనేది సరిగా లేకపోవడం, రక్తహీనత, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడము, ప్లేస్ చేంజ్, వాటర్ చేంజ్, వీటి ఎఫెక్ట్స్ వలన తీసుకునే ఆహారాన్ని బట్టి కొంతమందిలో ఈ మెలనోసైట్స్ అనేటివి చెడిపోవడము, కొత్తవి రాకపోవడం వలన చర్మం అనేది తెల్లబడడం జరుగుతుంది. ఇది అంటూ వ్యాధి కాదు, అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనికి కూడా హోమియో మెడిసిన్స్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. విదిన్ ఫ్యూ డేస్లో మీకు ఆ చేంజ్ అనేది వచ్చేస్తుంది, నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది. అది రెడ్ అయ్యి లేదంటే పింక్ అయ్యి రెడ్ అయ్యి మళ్ళీ నార్మల్ స్కిన్ రావచ్చు, లేదంటే స్పాట్స్ మాదిరిగా వచ్చేసి నార్మల్ అయిపోవచ్చు, లేదంటే కంటిన్యూషన్లో నార్మల్ స్కిన్ ఏర్పడవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే పర్మనెంట్ క్యూర్ అవుతుంది అది కూడా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి ముంతాజ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా బాబుకి 16 సంవత్సరాల నుంచి ఉందండి కాళ్ళకు వ్యాధి. ఏం ప్రాబ్లం ఉందండి? హలో చెప్పండి అమ్మా, వింటున్నాను. ఏం ప్రాబ్లం? బాబుకి చిన్నప్పటి నుంచి ఉందండి వ్యాధి, కాళ్ళకు అంతా పాలిపోతుంది, రక్తం అంతా కారుతుంది. కాళ్ళకి ఏమవుతుంది? గోకి చర్మం తీసుకుంటూ ఉంటారు. 18 సంవత్సరాలు ఇచ్చింది బాబు. ఓకే అండి, ఓకే. మరి ఏమైనా చూపించుకున్నారా? ఎక్కడైనా మందులు వాడినా? చాలా దగ్గర పెట్టిన, ఎక్కడ తగ్గుతలేదండి. అది మీ అడ్రస్. పొట్టు ఏమైనా రాలుతుందా? టెన్షన్ పడకండి, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఎక్కడ తగ్గుతలేదు, తీసుకుంటాడు. చాలా పొట్టి గీక్కుంటాడండి, చర్మం మొత్తం లాక్కుంటుంటాడు. ఓకే అండి, ఓకే, చెప్తాను వినండి. దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ట్రీట్మెంట్ ఉంది. సో ఈ ప్రాబ్లం కొంచెం ఇబ్బంది అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ప్రాణానికి హాని లేకపోయినా కూడా ఒక 1% ప్రాణానికి హాని అనేది ఉంటుంది రేర్గా. సో అలా ప్రాణానికి హాని లేకపోయినా కూడా ఇబ్బంది అనేది చాలా విపరీతంగా ఉంటుంది సోరియాసిస్ అనే చర్మ సమస్యలో. ఏంటంటే ఎప్పటికీ కంటిన్యూస్గా 24 అవర్స్ దురద ఉండడము, లేదంటే ఎప్పటికీ పొట్టు రాలడము, మనకి ఎవరితో కలవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడం. సో ఎప్పుడు గీరి దానికి పొట్టు రాలిపోయి రక్తం అనేది గారడం జరుగుతూ ఉంటుంది సోరియాసిస్ అనే చర్మ సమస్యలో. అయితే ఇది అంటువ్యాధి ఏమి కాదు, కానీ అది వాళ్ళది వాళ్ళకే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు లైఫ్ లాంగ్ అది తగ్గుతూ పెరుగుతూ అది అలాగే ఉండిపోతుంది, టోటల్ బాడీ కూడా స్ప్రెడ్ కావచ్చు. దానివల్ల తలకి స్ప్రెడ్ కావచ్చు, అలా అయినప్పుడు హెయిర్ ఫాలింగ్ అవుతుంది, నెయిల్స్కి స్ప్రెడ్ కావచ్చు. ఫ్యూచర్లో ఏంటంటే మనం అది నెగ్లెక్ట్ చేస్తే సోరియాసిస్లో, సో ఒక కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే చర్మం ఖరాబ్ అయిపోవడం, నెయిల్స్ ఊడిపోవడం, లేదంటే హెయిర్ ఊడిపోవడము, లేదంటే జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఉందమ్మా, టెన్షన్ పడకండి. ఇది లేట్ చేస్తుంటే ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా వాడుతుండి అది దాంతో లాభం ఉందంటే కంటిన్యూ చేయండి, లేదంటే హోమియో కేర్కి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, బాబుని తీసుకుని రండి, మేము చూస్తాము, ఎగ్జామినేషన్ చేసి మందులు కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేయాలి. కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు రెగ్యులర్గా వాడితే ఇది లైఫ్ లాంగ్ లేకుండా చేసుకోవచ్చు, మళ్ళీ ఆపేసిన తర్వాత ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి శ్రీనివాస్ గారు. నా పేరు శ్రీనివాస్ అండి. యా చెప్పండి, ప్రాబ్లం ఏంటో. నేను మేడం, నాకు సోరియాసిస్ ఉంది. ఓకే అండి. అయితే యాక్చువల్లీ ఆ మధ్యలో కొన్ని రోజులు తగ్గింది. ఎంత కాలం నుంచి ఉందండి మేడం? నాకు దాదాపు ఒక
12 ఇయర్స్ నుంచి ఉంది మేడం. ఓకే సార్, ఇప్పుడు ఏమి ఇబ్బందులు పడుతున్నారు? 12 ఇయర్స్ నుంచి ఉంది, నాకు రెండు కాళ్ళకు ఉండే, ఒక కాల్కి మొత్తం తగ్గిపోయింది, రెండు చేతులకు ఉండే, మోచేతులకు కూడా తగ్గింది, మళ్ళీ ఒక 3 మంత్స్ నుంచి మోచేతుల మీద స్టార్ట్ అయింది మేడం. ఓకే సార్, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అండి. సోరియాసిస్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మీకు ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు కదా, అది చర్మం అనేది పొడిబారిపోవడం, పొట్టు రాలడము, క్రాక్స్ లాగా రావడం, లేదంటే రక్తం అనేది ఏర్పడడం, రక్తం చుక్కలు కంటిన్యూస్గా దురద అనేది ఉండడం. ఇది కొంతమందిలో ఏంటంటే జాయింట్స్ మీద, లేదంటే ఫ్లెక్జార్స్ అంటే కొంచెం జాయింట్స్ మధ్యలో ఉండే స్కిన్లో, లేదంటే మోచేతులు మోకాళ్ళు వీటిలలో ఏర్పడవచ్చు, స్పెషలీ లెగ్స్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ రావచ్చు. సో ఇదేంటంటే దీనికి పర్టికులర్గా కారణం అనేది ఉండదు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా, ఎన్విరాన్మెంట్లో ఏమైనా మార్పు వచ్చినా, లేదంటే కొంచెం చల్లదనం పెరిగింది అనంటే, ఇప్పుడు మళ్ళీ 1 మంత్ నుంచి వస్తుంది అనంటే, కొద్దిగా వాతావరణంలో మార్పులు వచ్చినాయంటే చర్మం తేమ తగ్గిపోవడము, పొడిబారడం వలన ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది. అది దురదతోటి ఆ స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోవడం, స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఉంది మీకు. ఇలాంటి క్రానిక్ డిజీజెస్ హోమియోలో బాగా తగ్గుతాయండి. కాకపోతే ఏంటంటే మీకు కేస్ స్టడీ అనేది డీటెయిల్ ఉండాలి కాబట్టి పర్సనల్గా మీరు వచ్చి ఒకసారి మా హోమియోకేర్లో ఎక్కడైనా కలవండి, ఎక్కడైనా కూడా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో ఇంటర్నల్ మెడిసిన్ కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేయాలంటే జస్ట్ విదిన్ ఫ్యూ డేస్ కాకుండా, ఫ్యూ డేస్లో మీకు అది తేడా అనేది వస్తుంది, కానీ కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే ఫ్యూ ఇయర్స్ వరకు ఈ ప్రాబ్లం లైఫ్ లాంగ్ లేకుండా చేసుకోవచ్చు. అయితే సోరియాసిస్ ఉన్న ఎవరైనా కూడా తేమకి ఎక్స్పోజ్ అంటే కొంచెం చల్లదనంకి ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఆ చల్లదనానికి ఎర్లీ మార్నింగ్ నైట్ కొద్దిగా స్కిన్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి, కొద్దిగా మాయిశ్చరైజర్స్ ఇలాంటివి అప్లై చేసుకోవచ్చు. స్ట్రెస్ లెవెల్స్, ఎమోషనల్ స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకుంటూ కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ హోమియో మెడిసిన్ వాడితే ఏ స్టేజ్లో ఉన్నా బాడీ అంతా స్ప్రెడ్ అయినా కూడా ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫుడ్ విషయంలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల సివియారిటీని ఏమైనా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా? సోరియాసిస్ అనే చర్మ సమస్య ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి. దీనికి పర్టికులర్గా ఒక రీజన్ అని ఉండదు. ఏం తిన్నా తాగినా కూడా అవి కొన్నిసార్లు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాకపోతే కొంతవరకు ఏంటంటే సోరియాసిస్ అనే చర్మ సమస్య ముఖ్య కారణాలు మనం అవాయిడ్ చేసుకోవాలంటే, ఇది చల్లదనానికి ఖచ్చితంగా ఎక్కువైపోతుంది కాబట్టి కొద్దిగా చల్లదనానికి ఎక్స్పోజ్ కావద్దు. వింటర్ రెయినీ సీజన్స్ కొంచెం మనం చర్మానికి జాగ్రత్తగా ఉండాలి. తేమ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ ఘాట్లు పడకుండా, ఎక్కువ గీరకుండా చూసుకోవాలి. మెంటల్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకొని, యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకొని, తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం మనం పీచు పదార్థాలు తీసుకుంటే టాక్సిన్స్ అనేటివి కొంతవరకు పోయే అవకాశం ఉంటుంది. సో పీచు పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఇవి ముఖ్యంగా బాగా తీసుకుంటూ వాటర్ ఇంటేక్ పెంచి, సో న్యాచురల్ నట్స్ ఇలాంటివి కొంచెం తీసుకుంటూ. పథ్యాలు అనేటివి హోమియో మెడిసిన్స్లో ఉండవు, కాకపోతే పర్టికులర్గా మందు కోసం పథ్యం చేయాల్సిన పని ఉండదు. కానీ మీకు ఏది పడదో మీరు గమనించుకొని ఆ తిన్న నెక్స్ట్ డే కొద్దిగా దురద ఎక్కువ కావడం, పొట్టు రాలడం జరిగితే అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ, స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గించుకుంటూ మెడిసిన్ వాడితే డెఫినెట్గా ఏ రకమైన సోరియాసిస్ అయినా కూడా ఎన్ని రోజుల నుంచి ఉన్నా కూడా కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, ఆ చెప్పండి వెంకటేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. ఏం లేదు మేడం, నాకు 2004 లో ఎఫెక్ట్ అయింది సోరియాసిస్. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3 మంత్స్ నుంచి మళ్ళీ బాగా ఎక్కువైంది మేడం. ఓకే సార్, ఏమి ఇబ్బందులు అవుతున్నాయి సార్? ఇబ్బందులు అంటే దురద పెట్టడము, నెత్తిలో ఉంది, ఇప్పుడు వల్లంతా స్ప్రెడ్ అయిపోయి మొత్తం మచ్చలు. ఏమైనా వాడారా సార్? మరి వాడుతున్నాం మేడం, ఎన్ఎక్స్ ప్రతిసారికి ఎన్ఎఫ్ అనే క్రీమ్ ఒకటి, లోషన్ ఇలాంటివి వాడుతున్నాం, వాడినంత వరకు ఉపశమనం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చలికాలం బాగా ఈ జాయింట్ పెయిన్స్ వచ్చినాయి, దానికి మందులకు వెళ్తే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోరియాసిస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చెప్పారు. సరే సార్, సరే, దీనికి ట్రీట్మెంట్ ఉందండి. అయితే సోరియాసిస్ అనేది చాలా క్రానిక్ డిజీజ్ అంటే మొండి వ్యాధి, కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లంలో ఏంటంటే రాను రాను మనం కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ చర్మం ఎట్లా తినేస్తుందో, అది జాయింట్స్ చుట్టూ ఉండే పొరలలో కూడా రాను రాను ఇమ్యూన్ లెవెల్స్ అనేటివి సరిగా లేకపోవడం వల్ల సోరియాసిస్ అనే చర్మ సమస్య ఉన్న వాళ్ళకి జాయింట్స్ చుట్టూ ఉండే పొరలను డ్యామేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చిన్న జాయింట్స్, పెద్ద జాయింట్స్ అన్నీ కూడా వాపు, ఎర్రగా అయిపోవడము, వాపు, తర్వాత నొప్పి, మూమెంట్ రిస్ట్రిక్షన్, ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది
వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా సో ఇంకా ఇది ఎప్పటికీ ఉండిపోతూ ఉంటుంది. లైఫ్ లాంగ్ మనకు ఆ సఫరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. మూమెంట్ రిస్ట్రిక్షన్, మనకు జాయింట్ పెయిన్ సివియర్గా ఉంటాయి. జాయింట్ డిఫార్మిటీస్ అంటే కీళ్ళు వంకర్లు పోవడం అనే సమస్య కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్, మీరు ఆల్రెడీ చాలా మందులు వాడినా అంటున్నారు కదా, సో ఒకసారి హోమియోలో కూడా ట్రై చేయండి. హోమియోలో మనకి హోమియోకేర్లో వచ్చే ట్రీట్మెంట్లో కొంచెం స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి. సో మీకు ఏంటంటే అట్ ద సేమ్ టైం సోరియాసిస్కి అండ్ దాని కాంప్లికేషన్స్కి కలిపి ఇస్తాము, చర్మ సమస్య కూడా తగ్గుతుంది, దాంతోపాటు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. సో వీలైతే ఒకసారి మీ రిపోర్ట్స్, మీరు ఇంతకుముందు వాడిన మెడిసిన్స్ ఒకసారి అవి తీసుకొని మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా కలవండి. కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సివియారిటీ ఇంటెన్సిటీ అనేది తొందరగా తగ్గుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామంది ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా రియాకరెన్సెస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంటారు కదా ఎక్కువ మంది, సో అది హోమియోపతితో అది అవాయిడ్ చేయొచ్చా? సో హోమియో మెడిసిన్స్ స్పెషాలిటీ అంటేనే మీకు పర్మనెంట్ క్యూర్ అవ్వడానికి ఇస్తూ ఉంటాము. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పథ్యాలు ఉండవు. కాకపోతే ఏంటంటే సో మా దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళలో ఒకవేళ కొంచెం తగ్గినట్టు తొందరగానే తగ్గిపోతుంది, ఫ్యూ డేస్లో మనకి గుణం అనేది కనిపిస్తుంది, కానీ కొంచెం తేడా వచ్చిందని చెప్పేసి ఆపేయకుండా చెప్పిన కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ కాకుండా చూసుకోవాలి, డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి, కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ అనేది టైం టు టైం తీసుకోవాలి, తర్వాత కొంచెం మనకి ఏది పడవో అవి కొంచెం చూసుకొని వాటర్ ఇంటేక్ అనేది పెంచి కంటిన్యూస్గా ప్లేస్ చేంజ్, వాటర్ చేంజ్ కాకుండా మెయింటైన్ చేసుకుంటే అది తగ్గినాక మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. కాకపోతే హోమియోలో కొంచెం తగ్గినా కొంచెం ఎక్స్ట్రా వాడాల్సి ఉంటుంది, అలా వాడితే ఇక మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, సోరియాసిస్ ప్రాబ్లం గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.